135 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం లక్షలాది మంది రైతులు మత్స్యకారులకు ఉపాధినిస్తోంది. కానీ వీటన్నింటిని పట్టించుకోకుండా కోస్టల్ కారిడార్ పేరుతో అడ్డగోలు అన్యాయానికి తెరతీసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏకంగా 2 లక్షల ఎకరాలపై సర్కార్ కన్నుపడింది. పెట్రో కెమికల్ అండ్ పెట్రోలియం ఇన్వెస్ట్మెంట్ రీజియన్ పేరుతో రైతుల భూములను లాక్కునేందుకు స్కెచ్ గీసింది. అరచేతిలో స్వర్గం చూపించి రైతుల నుంచి భూములను లాక్కుంది. విశాఖ నుంచి కాకినాడ తీరం వెంట ఉన్న సహజ వనరులను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం పీసీపీఐఆర్ ను తెరపై తెచ్చిందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖపట్నం కాకినాడ మధ్య ఒక 1.6 లక్ష ఏకర్స్ లో రాబోతుంది ప్రాజెక్ట్ ప్రతిపాదించారు. ఈ 1.6 లక్ష ఏకర్స్ లో ఆవాసాలు లేవా, వ్యవసాయం లేదా, మత్స్యకారులు లేరా, మత్స్యకార గ్రామాలు లేవా, ప్రజలు లేరా, చేతివృత్తులు చేసుకునేవాళ్ళు లేరా, రైతు కూలీలు లేరా, వాళ్ళందరూ ఏం కావాలి, అడుక్కు తినాలా? ఏమి వాళ్ళు లేనట్టు, ఇదేదో ఖాళీ జగ అయినట్టు మొత్తం వీళ్ళకి అప్పచెప్పడం అనేది చాలా అభ్యంతరకరము. మానవ హక్కుల వేదిక భావించేది ఈ పీసీపీఐఆర్ ప్రాజెక్టు అసలు డెవలప్మెంట్ కాదు, విధ్వంసానికి జారిది. తీరంలో ఇప్పటికే నెలకొల్పిన పరిశ్రమలు ఎక్కువగా రసాయనాలు తయారు చేసి సముద్రంలో వదులుతున్నాయి. వీటి ప్రభావం తీరం చుట్టుపక్కల వ్యవసాయ భూములపై కనిపిస్తోంది. దీంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీసీపీఐఆర్ పేరుతో తీర ప్రాంతాన్ని ప్రయోగశాలగా మారుస్తున్న తీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పీఐఆర్ పేరుతో మొత్తం 160,000 గ్రామాలని కబలించాలని, 160,000 ఎకరాన్ని కబలించాలని చూస్తుంది. చాలా ఉద్యోగాలు వస్తాయి, దాదాపు 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఈవేళ మనకి మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, అటు ఎన్టీపీసీ కానీ హెట్రో డ్రగ్స్లో కానివ్వండి, స్టీల్ ప్లాంట్లో కూడా ఈవేళ వరకు కూడా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఇంకా ఉద్యోగాలు కావాలని చెప్పి ఫైట్ చేస్తున్నారు. కనీసం కాంట్రాక్టర్ ఉద్యోగాలు కూడా వాళ్ళకి దొరకట్లేదు, కాంట్రాక్టర్ పని వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళకి దొరకట్లేదు. సో ఇక్కడ పీసీపీఐఆర్ ప్రాంతంలో మనకి ఏవో ఉద్యోగాలు వచ్చేస్తాయి అనేది మాత్రం ఒట్టి భ్రమ. అక్కడ ఇలాంటి ఉద్యోగాలు రావు. ప్రభుత్వం తీసుకున్న కోస్టల్ కారిడార్ నిర్మాణం నిర్ణయంతో రైతులకు తిప్పలు తప్పవని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం కూడా కాలుష్యం కాటును ఎదుర్కొనే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు.